ఆయన ఎక్కడన్నారు లోకల్ ఉన్నారు ఖానాపూర్లా లేదా ఓకే ఓకే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్భాటాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే బేసికల్లీ రాజ్యాంగంలో ఏదైతే ఇటు విద్య ఆరోగ్యం రెండు ప్రాథమిక హక్కులు వచ్చి మన ఉమ్మడి రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ రంగంలో వైద్య సేవలు పొందే వారికి కూడా ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పింప చేయాలని చెప్పని అలాంటి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ లేని విధంగా రాజీవ్ ఆరోగ్య శ్రీని అమలు చేయతని పెట్టండి. అది క్రమేపీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వాస్తవంగా ఆరోగ్యశ్రీలో మనం వైద్య సదుపాయం పొందితే పూర్తి స్థాయిలో మనకు ఉచిత వైద్య సదుపాయం లభింపబడుతుంది. ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం పొందితే పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందడం జరుగుతుంది. ఇప్పుడు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం అమలు చేతలు పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కూడా దానికి చెత్త చేయబడి అటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా కానీ మన వైద్య సదుపాయం ఏ రుగ్మతలకైతే పొందలేమో ఆ రుగ్మతలకు సంబంధించి ఏమైపోయింది, అసలు ఆరోగ్యశ్రీ కనుమరుగైపోయింది, ఆయుష్మాన్ భారత్ కనుమరుగైపోయింది. ఏదైనా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఆసుపత్రులు అక్కడ ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాడు నగదు రూపేణా ఇవాళ రోగులపై ఆర్థికంగా భారం వేసి నేను ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే మనకు వచ్చేది ఎంత, ఓ 20% 30% పూర్తి స్థాయి రాదని మనం 100,000 రూపాయలు ఆర్థిక భారం పడితే మనం మ్యాక్సిమం వచ్చేది 30,000 వస్తుంది. 100,000 రూపాయలు ఆర్థిక భారం అయితే మ్యాక్సిమం వచ్చేది 30. ఆరోగ్యశ్రీలో ఏదైతే ఉందో వైద్య సేవల కల్పనతో పాటుగా పేషెంట్ బస్ ఛార్జీలు కూడా ఇచ్చి పంపించను, బస్ ఛార్జీలు రవాణా ఛార్జీలు కూడా ఇచ్చి పేషెంట్ ఇంటికి చేర్చిందని చెప్పట్టండి. మీరు ముందుగా నేను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చర్యలు చేపట్టండి. ఏ ఆసుపత్రి పోయే నీకు వాడు ఆరోగ్యశ్రీ ఉంటే ఆసుపత్రిలో వాడు సేవలు ఇవ్వడాడు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా విడుదల చేయబడే నిధులు విడుదల చేయబడలేక ప్రభుత్వం నుండి ఆరోగ్యశ్రీకి విడుదల చేయబడే నిధులు విడుదల చేయబడలేక ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా అందింప చేసే అవకాశం ఉన్న సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా అందింప చేయకుండా నగదు రూపేణ రోగులపై భారం వేస్తూ సేవలు అందింప చేయడంతో ఏదైతే పేషెంట్లపై పడే ఆర్థిక భారంలో నామమాత్రంగా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి సహాయనిధి వస్తుంది. నేను ఏమంటున్నా ముఖ్యమంత్రి సహాయనిధి దాని మీద నాకు భిన్నాభిప్రాయం లేదు, కానీ మీరు ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఏ ఆసుపత్రికి అయితే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ గుర్తింపు ఇస్తుండ్రో అక్కడ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్కు సంబంధించి ఆ రుగ్మతకు అందులో గుర్తింపు ఉన్నట్టయితే వాడు విధిగా చేయాలి సేవలు. ఆ విధంగా ఆంక్షలు మీరు గతంలో ఏదైతే ఉందో 104 సర్వీసెస్ 104 104 అసలు యాక్చువల్గా 108 కానీ 104 కానీ ఇంట్రడ్యూస్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 108 104. ఇది బ్రాండ్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ 108 104 ఈ మూడు కూడా దయచేసి బ్రాండ్ రాజశేఖర్ రెడ్డి. ఇలా 104 ఏదైతే ఉందో పూర్తిగా నిలిపేసిండే. గతంలో ప్రతి వారం ప్రతి గ్రామాన్ని సందర్శించి సాధారణ రుగ్మతలకు ఏదైతే ఉందో మందులు ఇవ్వడం జరుగుతుండేది ఉచితంగా. 108 అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఏదైతే ఉందో వితిన్ నో టైం ఎక్కడంటే అక్కడికి వస్తుంది అని అంటున్నాను. ఇలా 108 నిర్వీర్యం అయిపోయింది, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఆయుష్మాన్ భారత్ నిర్వీర్యం చేసిండ్రు, 104 పూర్తిగా నిలిపేసిండ్రు, మిగిలిందల్లా ముఖ్యమంత్రి సహాయం ఇది ఒకటే దాన్ని పెట్టుకుని ప్రచార ఆర్భాట కనబడుతుందని చెప్పి అంటున్నారు. ఆసుపత్రులు ఏదైతుందో
మనకు డయాగ్నోస్టిక్ మన ఏ డెంగ్యూ వ్యాధికి సంబంధించే కానీ ఇతర సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆడ పరీక్ష కేంద్రాలు లేవాయి. అది తెలంగాణ హబ్ టీ హబ్ జగిత్యాల పంపిస్తే తెల్లారం మర్నాడు వస్తే అప్పుడు వానికి అది బీమార్ తెలుస్తుంది. ప్లేట్లెట్ కౌంట్ లేదు. తెలంగాణ అంటే రెండో పర్యాయం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి 40 మాసాలు గడిచిపోయింది. రెండో పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 40 మాసాలు గడిచిపోయింది. ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతభత్యాల సవరణ చేయడం జరుగుతుంది. ప్రతి 5 ఈ నిరుపేద వర్గాలకు సంబంధించిన ఒక పెన్షన్ కూడా ఏదైతుందో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రెట్టింపు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఇదే కేటీఆర్ ఎద్దేవా చేసిండు మమ్మల్ని. కాంగ్రెస్లో 2000 ఇస్తారట, మేము నిరుద్యోగ భృతి ఇస్తారంటే కాంగ్రెస్లో 3000 నిరుద్యోగ భృతి ఇస్తారట, దివ్యాంగులకు 3000 ఇస్తారట. ఇట్ హాస్ కవర్డ్ ఇన్ ది మీడియా, ఇట్ హాస్ కవర్డ్ ఇన్ ది మీడియా. చివరి విధి లేని పరిస్థితులలో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అనుకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను టీఆర్ఎస్ పార్టీ అనుకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో ఇల్లు లేని వాళ్ళు ఇలా సొంతం కట్టుకుంటే 3 లక్షలు ఇస్తా చెప్పంటుందా? ఆనాడు ఇంటి నిర్మాణ వ్యయాన్ని 5 లక్షలుగా అంచనా వేసిండే 2014లో 500 చదరపు అడుగుల ఇంటికి. ఇవాళ అది రెట్టింపు అయింది, అంటే 10 లక్షలు అవుతుంది. ప్రభుత్వం ఏమంటుంది ఆర్భాటంగా, ఎవడని ఇల్లు కట్టుకుంటే గరీబోడు ఇల్లు లేకుండా 3 లక్షలు ఇస్తా అంటుందా? ఇంకా మొదలేదు అది, అది తర్వాత విషయం. అది అంటే ఎటుకెళ్ళి ఎడిపోతుంది? నిర్మాణం ఏమి రెట్టింపు అయితే నువ్వు ఇచ్చే ఆర్థిక సహాయం సగానికి కుదిస్తున్నావు. నిర్మాణ వ్యయానికి ఏదైతుందో రెట్టింపు అయింది, 5 నుండి 10 అయింది. నువ్వు ఇస్తా అనేది 3 ఇస్తా అని చెప్పి అంటున్నావు. అంటే ఏడికెళ్ళి ఎక్కడికి పోతుంది నీ సంక్షేమ, నీ సంక్షేమం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది అని చెప్పి అంటున్నా. ఏమంటే రైతులకు బీమా ఇస్తున్నా చెప్పి అంటాడా? మరి రైతు కూలీ ఏం పాపం చేసిండే? రైతు కూలీ ఏం పాపం చేసిండు అంటు నేను. ప్రభుత్వం అమలు చేయి తలపెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం కానీ దయచేసి సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలి. సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడు ఇక పటేల్ దత్త 5 లక్షలు ఇస్తాడ, పాలేడు దత్త 5 రూపాయలు ఇయ్యాడట, మాకు సిగ్గనిపిస్తుంది అంటూ నేను. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉందో, వ్యవసాయ కూలీలు భూములు లేని నిరుపేదలు ఏదైతే ఉందో, ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదా? భూమి లేని నిరుపేద వర్గాలు అంటే ఎవరే? దళితులు, బలహీన వర్గాలు. భూమి లేని నిరుపేద వర్గాలు ఎవరు? చెప్పుకుంటానే సిగ్గుండాలంటు నేను, చెప్పుకుంటానే సిగ్గుండాలని చెప్పంటు నేను. అప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇందుకేనా మనం కోరుకుంటుందని చెప్పండి. ఊళ్ళో పడిన పోతే ఒక్కొక్కటి ఏడుస్తుంటే నీ పాలేడు చేస్తే పైసియా, నా పటేండ్లే కావాలి, దొరలే కావాలి, పెట్టుబడిదారు వర్గాలే కావాలి. అంటే కేవలం ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలు మాత్రమే నువ్వు కొమ్ము కాసే విధంగా దయచేసి ఆర్భాటాలు కాదే, ఒకసారి నిర్మాణాత్మకంగా ఆలోచించండి, నిర్మాణాత్మకంగా ఆలోచించండి, నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. ఒక నిర్మాణాత్మకంగా ఒకసారి ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పటికి బేరీ చేసుకోండి. మరి రైతు పొందనే నెపంతో ఏదైతుందో, ఇలా విత్తన రాయితీ పోయింది, వడ్డీ రాయితీ పోయింది, హమాలి ఛార్జ్ పోయింది, తరువు పేరట క్వింటల్కి 5 కిలోలు తరువు పోతుంది మిల్లర్లు దోపిడీ. నీ మొత్తం రైతు బంధంతా ఏదైతుందో మిల్లర్ల దోపిడీకే పోతుంది తప్ప ఇంకోట్లేదు చెప్పండి. రైతు జేబులోకి వస్తలేదు. రైతు బంధు అనేది ఏదైతుందో మిల్లర్ల దోపిడీతోని ఇవాళ రైతు విత్తన రాయితీ ఉండదు, వడ్డీ రాయితీ ఉండదు, హమాలి ఛార్జ్ ఉండదు, నీ డ్రిప్ ఇరిగేషన్ ఉండదు, ఏది ఉండదు. ఎవరా అంటే రైతు బీమా ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నా, ఇదేంది రైతు బంధు ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నా, సంఘాలు కొట్టాలి.
మామిడిలో కత్తెర్లు ఇచ్చిందన్న గంగా, నా కత్తెర్లు ఇచ్చింది అంటున్నా మామిడి తోటలకు నీకు, నేను నాకు వచ్చింది కత్తెర, నేను తీసుకున్న కత్తెర అంటున్నా మామిడి తోటలు. అరే నేను రాళ్ళవాన కొడుతూ ఒక్క రూపాయి ఇచ్చింది అనే వెళ్ళి నేను ఎప్పుడు ఆర్భాటాలు కాదే. ఇలా ప్రభుత్వం చే పంపిణీ చేయబడే సంక్షేమ కార్యక్రమాలు నిరుపేద వర్గాల అర్హత, అది ప్రాథమిక హక్కు, అది ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నాను నేను. దయచేసి ఏదైతుందో ఇలా మీ నిర్లక్ష్యంతో, మీ నిర్లక్ష్యంతో ఇలా విద్య వైద్య పూరు మనబడి అది ఎక్కడుందో ఇవన్నీ కదా కనబడతలేదే, పోయింది అది జూలై ఆగస్టులోనే మన ఊరు మనబడిపోయింది, కనబడతలేదు. ఇక సర్పంచ్ వాళ్ళు చేయమని చెప్పంటే లేదు సార్ మా నాతో కాదు మీరు చేయండి రా విద్యా కంపెనీ చేయమంటాడు, విద్యా కంపెనీ అంటే మాతో కాదు సర్పంచ్ చేయాలంటాడు, ఇల్లే మీరు ఇద్దరు కలిసి హెడ్ మాస్టర్ చేయమంటారు. అంటే ప్రభుత్వం మీద గంత విశ్వాసం ఉంది, ప్రభుత్వం మీద గంత విశ్వాసం ఉందని చెప్పి అంటారు. నేను వీళ్ళు మూడేళ్ళు ఉసురు పోసుకొని మూడేళ్ళకి వెళ్ళి ఏదైతుందో అంతవరకు పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు కాలం చేస్తే సేకరించి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటుండే కేసీఆర్ ఏదైతుందో చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటుండు. అలా ఎట్లయితే చంద్రబాబు నాయుడు ఒక లబ్ధిదారుడు కాలం చేస్తే ఇంకోటి ఇచ్చిండో, ఈయన ఏదైతుందో 40 మాసాలలో ఎంతమంది కాలం చేసిండో అవన్నీ మూటగట్టి ఇప్పుడు ఆర్భాటం చేస్తున్నాడు అంటున్నాను. నిరుపేద వర్గాల రైతు కూలి బీమా ఎందుకు ఇవ్వడు తప్పితే, అది ఏం పాపం చేసినాడు? ఎన్ఆర్ఐఎస్ లిస్ట్ అవుతుంది లేదనే, నువ్వు ఎన్ఆర్ఐఎస్ లిస్ట్ అవుతుంది కదన్న, కూలీలు చేయి అంటాడు పాపం అన్నాడు. ఆపద్ బంధు పెన్షన్ వస్తుండే 50,000 వస్తుండే ప్రమాద బీమా ఆపద్ బంధు నిలిపేసిండు, గర్ల్ ప్రొటెక్షన్ స్కీమ్ నిలిపేసిండు. ఒక్కొక్కటి చెప్తే మీ రాష్ట్రాలను కోపికుండా నాయన మీరు అనుకుంటారు గిన్నె ఒకటే చెప్తుంది పని ఎక్కడ అర్థం రా. ఏమంటున్నా ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి, అందులో ఏమైనా లొసుగులుంటే సరి చేయండి, అందులో లొసుగులుంటే సరి చేయండి అంటున్నాను నేను. ఐ వెల్కమ్ ఇట్ కానీ అవి నిలువరింపజేసి